ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాళీయ మర్ధనుడిగా శ్రీ కోదండరామస్వామి వారి కటాక్షం, ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవ సంబరం. యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి తెప్పోత్సవం, భద్రాద్రిలో శ్రీ సీతారామ లక్ష్మణులకు శేషవాహనం. నారాయణవనంలో ముగిసిన అగస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆది దంపతులకు పూర్ణిమ పూజలు. శ్రీ మధురకవి ఆళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు పరిసమాప్తం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శాతుమర. ఏకశిలానగరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీ కోదండరామస్వామివారు కాళీయమర్ధన అలంకరణలో బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు కాళీయుణ్ణి సంహరించిన ఘట్టంలో దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి హారతులు పట్టి పూజాదికాలు నిర్వహించారు. అనంతరం ఆలయ వీధుల్లో భక్తుల కోలాటాలు, చక్కని సంప్రదాయ కళా ప్రదర్శనలు, మిన్నంటే రామనామస్మరణల నడుమ ఒంటిమిట్ట రాముడి అలంకార తిరువీధి సేవ ఉత్సవం వేడుకగా సాగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నరసింహక్షేత్రం యాదగిరిగుట్ట ఉత్సవ కాంతుల్లో దర్శనమిచ్చింది. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి జలవిహారం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేశారు. మేళతాళాలతో మాడువీధుల్లో ఊరేగిస్తూ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అనంతరం విద్యుత్ దీపాలతో సిద్ధం చేసిన తెప్పలపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని ఆశీనులను చేసి వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళధ్వనితో సంప్రదాయబద్ధంగా తెప్పోత్సవం నిర్వహించి హారతులు అందజేశారు. భద్రాద్రి రామయ్యకు శేషవాహనం నయన మనోహరంగా జరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వసంతపక్ష ప్రయుక్త తిరుకళ్యాణ మహోత్సవాలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీతారామ లక్ష్మణులకు శేషవాహన సేవ జరిగింది. ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా శేషవాహనంపై వేంచేపు చేసి నీరాజనాలు అందజేశారు. అనంతరం జై శ్రీరామ్ నామస్మరణలు, కోలాటాల నడుమ సీతారామచంద్రస్వామివారికి శేషవాహన సేవ కనువిందుగా జరిగింది. ఇక హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రామభక్తులు నగర వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ అనుబంధ మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 23 వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను, త్రిశూలాన్ని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసి
సంప్రదాయబద్ధంగా పూజా కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం కంకణ విసర్జన జరిపి నంది ధ్వజపటాన్ని అవనతం చేసి శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తులకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవం నిర్వహించి హారతులు సమర్పించారు. అనేక మూర్తుల ఆది దేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు, అనేక మూర్తుల ఆది దేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు. సుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి, అర్ధనారీశ్వరులు ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిలుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞానప్రసనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరులకు చైత్రమాస పూర్ణిమ పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తిని, జ్ఞానప్రసనాంబదేవిని నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టువస్త్రాలతో అలంకరించి తిరుచిలపై ఆసీనులను చేశారు. హారతులు అందజేసిన తర్వాత భక్తుల జయ జయధ్వనులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. సరాసనం రచితా త్రిశృంగనికేతనం సించినీ కృత పన్నగేశ్వర మచ్చుతానల సాయకం క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదివాలయై ప్రభివందితం. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చింత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలనుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శ్రీ మధురకవి ఆళ్వార్ త్రినక్షత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. తమిళ చైత్రమాసం చిత్తా నక్షత్రంలో మధురకవి ఆళ్వార్ అవతరించారు. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయుమొళి అనే దివ్య ప్రబంధాన్ని రోజుకు 100 పాసురాల చొప్పున పారాయణం చేశారు. ఇక ఆఖరి రోజైన మంగళవారం రాత్రి మధురకవి ఆళ్వార్ సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను బంగారు తిరిచి పైవేంచేపు చేసి టీటీడీ పెదజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏకాంగి శ్రీ వైష్ణవులు నమ్మాళ్వార్ విరచిత దివ్య ప్రబంధ పాసురాలను పఠించారు. ఆపై సేవాకాలం, శాతుమర నివేదన, మహామంగళాహారతులు సమర్పించారు. చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మూలవర్లకు పూజాదికలు చేసి హారతులు అందజేశారు. ఆపై యాగమండపంలో కలశస్థాపన, కలశారాధనతో శాస్త్రోక్తంగా సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై ఊరేగింపుగా రథమండపానికి తీసుకొచ్చారు. రథాంగ పూజలు పూర్తి చేసిన అనంతరం సీతారామ లక్ష్మణులను రథంపై వేంచేపు చేసి రథోత్సవాన్ని నిర్వహించారు.
మహా అద్భుత శైవ క్షేత్రం తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని సురుడిపల్లి ఆలయం. తమిళనాడు రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ క్షేత్రంలో పరమశివుడు మానవ రూపంలో అమ్మవారు శ్రీ సర్వమంగళాదేవి ఒడిలో శయనభంగములో దర్శనమిస్తారు. ఇంతటి పుణ్యక్షేత్రంలో చైత్ర పౌర్ణమి సందర్భంగా సామూహిక సుమంగళి పూజ నిర్వహించారు. శ్రీ మరగతాంబికాదేవిని మణిమయ వజ్రాభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఆలయంలోని ప్రదోష మండపంలో కొలువు తీర్చారు. ముత్తైదేవులు అమ్మను త్రికరణ శుద్ధిగా పూజించి దీపారాధనలతో శాస్త్రోక్తంగా సుమంగళి పూజతో ఆరాధించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు అత్యంత కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవం నయన మనోహరంగా జరిగింది. శ్రీ కోదండరామస్వామివారిని, సీతమ్మ తల్లిని, లక్ష్మణ స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా సుందర అలంకరణలతో కళ్యాణ వేదికపై వేంచేపు చేసి ఉపచారాదులతో పూజించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాములకు కళ్యాణం రమణీయంగా నిర్వహించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామివారికి గజవాహన సేవ అట్టహాసంగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న వార్షికోత్సవాలను పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామివారిని, సీతమ్మ తల్లిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం కళా ప్రదర్శనలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ వీధుల్లో వాహన సేవ చూడచక్కగా సాగింది. చిత్తూరు సమీపంలోని చవటపల్లెలో గ్రామదేవతగా నీరాజనాలు అందుకుంటున్న చల్లని తల్లి శ్రీ విరూపాక్షమ్మ తల్లి. అమ్మవారి ఆలయంలో తమిళ సంప్రదాయంలో చిత్తిరై పున్నమిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. సాయంకాల వేళ అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక అలంకరణలతో హారతులు పట్టారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ విరూపాక్షమ్మ, శ్రీ ముత్యాలమ్మ, శ్రీ ఆరుమునియమ్మవార్ల ఉత్సవమూర్తులను సంప్రదాయ అలంకరణలతో ఊయలపై వేంచేపు చేసి ఆహ్లాదకరంగా ఊంజల సేవ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో వెంచేసిన చిలుకూరు బాలాజీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పల్లకీపై వేంచేపు చేసి అశేష భక్తకోటి సంరంభాల నడుమ ఎదుర్కోలు ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై నూతన వధువరులను వేదికపై ఆసీనులను చేసి జోరును కురుస్తున్న వర్షంలోనే భక్తకోటి గోవిందనామస్మరణల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు వేడుకగా పూర్తి చేశారు. కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ అభయాంజనేయ స్వామివారికి అభిషేకం కనుల పండుగ జరిగింది. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా దాసభక్త పరాయణుడు రామబంటకు అర్చకులు సంకల్పపూర్వకంగా అభిషేకాలు పూర్తి చేశారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి ఆకుపూజలు, సింధూర పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. అవధారు చిత్తగించు హనుమంతుడు,
అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రథోత్సవ సేవ వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులను సాంప్రదాయ అలంకరణలతో సిద్ధం చేసి రథంపై ఆశీనీలను చేశారు. ఆపై భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నారాయణపేట్ జిల్లా ఊట్కూర్ సమీపంలోని బిజ్జువర్ గ్రామంలో గోమాత కళ్యాణం వైభవంగా జరిగింది. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సకల దేవతా స్వరూపమైన గోమాతకు ముందుగా సంప్రదాయ పూజలను నిర్వహించారు. ఆపై శాస్త్రానుసారం గోమాతకు వృషభానికి వేదమంత్రోచ్చారణలతో కళ్యాణం పూర్తి చేసి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. అనంతరం ఆహార పదార్థాలను అందజేశారు. జ్ఞానసుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి, జ్ఞానసుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి. అరాతి వర్గమునంతము జేయును పరాక్రమమున కిరాతమూర్తి, అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు. ఖమ్మం జిల్లా మదిరిలోని రామాలయంలో ఆంజనేయ స్వామివారి జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాములకు కళ్యాణం మహత్తరంగా జరిగింది. ముచ్చటైన ఉత్సవమూర్తులను సకలభరణ భూషితంగా వేదికపై వెంచేపు చేసిన అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణం పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతపురం శివారు ప్రాంతంలో నిలవైన శ్రీ శృంగేరి శంకర మఠంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. చైత్ర పూర్ణిమ సందర్భంగా మఠం ప్రాంగణంలో శ్రీ సత్యదేవుడిని ఆవాహన చేసి ఆరాధనలు జరిపారు. భక్తులు సంకల్ప ప్రార్థనలతో శాస్త్రోక్తంగా సత్యనారాయణ వ్రతాలను పూర్తి చేసి నివేదనలు నీరాజనాలు అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆదిశేష వాహనం నయన మనోహరంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి శేషవాహనంపై ఆశీనులను చేశారు. అర్చకులు పూజాదికాలు పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు కోలాట ప్రదర్శనల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శేషవాహన సేవ వేడుకగా జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 60,371 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,301 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,09,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.